ఏం దేవుడు అంత బాగున్నారా? వెల్కమ్ టు అనిగొండి. అనిగొండి వచ్చేసి విజయనగర సామ్రాజ్యపు మొట్టమొదటి రాజధాని అండి. వాళ్ళు ఇక్కడ వాళ్ళ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించుకొని ఆ తర్వాత హంపీకి షిఫ్ట్ చేసుకున్నారు. హంపి బాగా డెవలప్ చేసినది ఇక్కడ కనిపిస్తున్న ఈ మహానుభావుడే, ఆయనే కృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఇక్కడ పెట్టారనమాట అనిగొంది ఎంట్రన్స్ లో. ఇదే అనిగొంది ఆర్చ్ అండి. ఇక్కడ నుంచినే ఈ సామ్రాజ్యంలోకి అప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళు అనమాట. ఈ ఏరియాలో ఇంకా పూర్వకాలంలో ఇక్కడ నివసించిన వాళ్ళు వాళ్ళ ఇల్లు ఇంకా ఇట్లానే పెట్టుకుని నివసిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ వంశస్థులు, శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు ఇంకా ఇక్కడ జీవిస్తూనే ఉన్నారండి. దీన్ని గగన్ మహల్ అంటారండి. ఇది వచ్చేసి వాళ్ళు పూర్వం ఎవరో ఉండిన ఇల్లు అన్నమాట. సో ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామంటే అనిగొందిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. నా వెనకాల ఉన్న బ్రిడ్జ్ గురించి మీకు చెప్తాను, వినండి. ఈ బ్రిడ్జ్కి 600 సంవత్సరాల చరిత్ర ఉందండి. అదేంటంటే అప్పట్లో వాళ్ళు హంపీకి చేంజ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉన్న ఈ అంజనాద్రి కానీ ఇక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ని వాళ్ళు విజిట్ చేయాలంటే తుంగభద్ర నదిని దాటుకొని రావాల్సి వచ్చింది. అదొక పెద్ద అవాంతరం అన్నమాట. అంటే వర్షాకాలంలో తుంగభద్ర నది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది దాటాలంటే చాలా కష్టం. అందుకే ఏం చేశారంటే అప్పట్లో ఈ బ్రిడ్జ్ని వాళ్ళ సౌకర్యార్థం కట్టించుకున్నారండి. అంటే హంపి నుంచి ఈ బ్రిడ్జ్ గుండా వాళ్ళు తుంగభద్ర నదిని దాటుకొని ఇటువైపు ఉన్న అనేగొందికి వచ్చి ఇక్కడున్న కొన్ని దేవాలయాలు వాళ్ళు దర్శించుకొని అంతేకాకుండా ఇక్కడున్న కొన్ని దేవాలయాల్లో పూజలు చేసేవాళ్ళు అంటండి. చూడండి, ఇంత పెద్ద పిల్లర్స్ కట్టుకున్నారు. కింద నుంచి ఒక పిల్లర్ 20 ఫీట్ వెడుతూ 10 ఫీట్ వెడల్పు ఉన్నాయండి. ఇలా డెప్త్ వచ్చేసి 20 ఫీట్ ఉంది, ఇలా 10 ఫీట్ ఉంది. సో హైట్ వచ్చేసి దగ్గర దగ్గర 20-25 ఫీట్ హైట్ ఉంది. దానిపైన 3 ఫీట్ మీద బ్రిడ్జ్ ఉంది. చూడండి ఇదిగో. సో ఇక్కడ వీళ్ళు ఈ స్టోన్స్ కూడా జిగ్జాగ్ వేసినారు, స్ట్రైట్గా వేయలేదు, స్ట్రైట్గా వేయకుండా జిగ్జాగ్గా వేశారు. అదంతా సపోర్ట్ స్టోన్స్, ఓవరాల్గా మొత్తం అంతా స్టోన్స్తో కట్టిన బ్రిడ్జ్ అండి ఇది, స్టోన్ బ్రిడ్జ్. మొత్తం ఇదంతా మనకి తుంగభద్ర నది పాయ అండి. ఇది ఇక్కడ ఏమవుతుందంటే తుంగభద్ర నది చీలి అటువైపు ఒక పాయ ఇటువైపు ఒక పాయ పోతుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం మనం తుంగభద్ర నదిలోనే నిలబడున్నాం. వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఇది మనకు కనిపిస్తుంది, తీయడానికి ఈజీగా ఉంది. అదిగో అక్కడ మనకు కనిపిస్తున్న ఆ మండపము 64 స్తంభాల మండపం అండి. యాక్చువల్గా చూసుకుంటే ఇది శ్రీకృష్ణదేవరాయల వారిని కాల్చిన ప్రదేశం. అంటే ఆయన చనిపోయిన తర్వాత ఈ ప్రదేశంలోనే ఆయనను కాల్చారనమాట. ఆయన క్షత్రియుడు కాబట్టి ఆయనను సమాధి చేయలేదు, ఆయనను దహనం చేశారు. సో ఆ దహనం చేసిన ప్లేస్ లోనే ఆయనకు గుర్తుగా ఈ 64 కళ్ళ మండపాన్ని అయితే ఇక్కడ కట్టించారండి. ఎందుకంటే ఆయన 64 కళల ప్రావీణ్యుడు కాబట్టి. ఇది టూరిస్ట్ స్పాట్ కదా, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ హోటల్స్ బాగుంటాయండి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను నేను, ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట. చాలా బాగుంది. ఇక్కడ పద్దు అని ఒక డిష్ అయితే దొరుకుతుంది. అదేంటబ్బా అని అనుకున్నాను నేను, రాడమే పూరి చెప్పేస్తే పూరి తింటున్నా, ఇక్కడ పడ్డు 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 అని అంటున్నారు. సరే అసలు ఏంటి పడ్డు ఆర్డర్ చేద్దామా అంటే పూరి తినేసరికి ఫుల్ అయింది. ఏంటి ఆ పడ్డు అని చూస్తే పొంగనాలు అండి, గుంత పొంగనాలు అంటారు కదా మనకు రాయలసీమ దగ్గర. ఆ గుంత పొంగనాలు వీళ్ళు పడ్డు అని పిలుస్తారు. ఓ డిఫరెంట్ లాంగ్వేజ్ అండి, ఆ లాంగ్వేజ్లో దాని పేరు డిఫరెంట్ అనమాట. సో మీరు ఎవరైనా సరే లంచ్ బ్రేక్ఫాస్ట్ ఏమన్నా చేసుకోవాలంటే అంజనాద్రి వైపు వచ్చేసేయండి. అంజనాద్రి వైపు మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, ఇట్లా చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇందాక మీరు వీడియోలో చూసే ఉంటారు ఆ రిసార్ట్స్ అన్ని, ఇవన్నీ అంజనాద్రి వైపే ఉన్నాయి. బాగా స్టే చేయొచ్చు, చాలా బాగుంటాయి. ఒక్కొక్కటి 1000-1500 ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట. ఒక దాంట్లో 2 మెంబర్స్కి పడుకోవడానికి మాత్రమే అలా ఉంది. ఓకేనా, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎలాగా ఏమి అని అన్నీ ఎంక్వైరీ చేసుకొని ఎక్కడ స్టే బాగుంటుందో అక్కడ చేసుకోండి. నేను చేసిన స్టే నిన్న వీడియోలో చూసారు కదా, ఆ వీడియో కూడా చూడండి. ఒకవేళ చూడకపోతే తన మంచి పర్సన్ అతను, ఆ వీడియో చూడండి.